జరుగుతున్న పరిపాలనకి వ్యత్యాసం చూస్తారే ఉన్నారు మీరు కూడా రైతులుగా అసలు ఈ రోజు పెట్టిన పెట్టుబడి లేదా మీరు పడిన కష్టం చేతికొచ్చే పరిస్థితి ఉందా సార్ మాకు ఏం చేతికొస్తుందో ఏంటి వస్తుందో మాకు అర్థం కావట్ల ఈ పరిపాలనలే మాకు నచ్చరు అసలు అదేంటి సార్ మరి ఒక అవకాశం అంటే అందరం వేసాం కదా ఓట్లు ఓట్లు వేసాం అంటే అయ్యాల చేస్తారని వేసాం ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు మంచి చేస్తారని మీతో మంచిగా మాట్లాడి మంచి ఇచ్చేయమంటే పని పని బత్త ఇప్పుడు బత్త ఉంది అనుకోను మాకు సాయం చేస్తాను బత్త ఇద్దాం వెళ్ళి అవును మరి ఆ సాయం చేస్తే ఇప్పుడు ఏం చేసాడు మాకు ఏం చేయాలి ఏముంది అసలు నా ఉద్దేశం లేదు నాకేం చేయలేదు అసలు నేను నాకు అది కొంపలేదు ఇల్లు కూడా కట్టుకోవాలి నేను ఇంతవరకు మరి మీకు అధికారం అంటే మీకు అర్హత లేదా మీరు రేషన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి కాదా రేషన్ కార్డు వ్యక్తి సుఖం ఉంది మా ఊళ్ళో ఆళ్ళు అడుగుతున్నాం మీ జనసేన మీరు మీ ఊరంత జనసేన మీరు ఆ పార్టీ పార్టీ ఇక్కడ మా ఊళ్ళోనేమో పార్టీలు చూడను కులాలు చూడను ఇవన్నీ చెప్పాడు అని చెప్పాడు ఇక్కడ మా ఊరి వాళ్ళు మా ఊర్లో ఊళ్ళో వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు మీరు ఆ పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు అని మమ్మల్ని వాళ్ళ చూసుకుని వాళ్ళ చూసుకుని ఏదో చేసుకుంటున్నారు మాకేం పరిస్థితి ఇచ్చేసిలా ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు కానీ లేకపోతే రోడ్లు కానీ అసలు ఎట్లుంది సార్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లుంది పరిపాలన మా పరిపాలన చెబుతున్నాక మాకేం నచ్చలా ఈ పరిపాలన మాకేం ఇదవల మరి ఇంకో 30 ఏళ్ళు నేనే అంటున్నాడు కదండి ఆయన 30 ఏళ్ళు నుంచి పెట్టి వాళ్ళకి పెడతారు చేసేవాడు చేస్తారు ఏడు చేస్తారు చేసేవాళ్ళు చేస్తారు 30 ఏళ్ళు లేని 60 ఏళ్ళు లేని మాకేది నచ్చల మరి సో రైతుల పరిస్థితి ఏంటంటారు ఓవరాల్ గా రైతుల పరిస్థితి అదోలంగా ఉంది చూస్తా ఉన్నారు కదా అసలు యాడి పంటలు అడగండియా కొనే మొదలు కొనేవాళ్ళేడా ఇవాళ మొదలు ఇప్పుడు రెండేళ్ళు అన్నారు ఇవాళ ఇవాళకి వచ్చేదానికి 1500 అంటున్నారు 1500 1600 అన్నారు అవి కొన్ని వాన తడిచిపోయి కొన్ని ఇదైపోయి అన్ని ఇదైపోయి నాన్న తిప్పలు పడుతున్నారు రోడ్ల మీద కట్ల మీద పోసుకుని ఆరబెట్టుకుంటున్నారు ఈ మనుషులు దొరక అపరి నిలువ అపరిని పొంది రైతులు వచ్చే 10 వస్తుందలకి పిండి కట్టేదలకి 500 600 1800 పిండి కట్ట ఈరియా కట్టేస్తే 300 ఈయన వచ్చేదానికి అన్ని ఆటికి పెట్టేదలకి సరిపోతుంది మేమేదో రేట్ ఇచ్చాం 1600 చిల్లర పైన మేము రేట్ ఒకటి ఫిక్స్ చేసాం దానికి అమ్ముకోండి అని చెప్తున్నారు ఏది రామని కొనేవాళ్ళు కొనేవాళ్ళు రామని ఎవరైనా ప్రభుత్వం దొరక రైతు బజార్ ఏదో పెడతా ఉన్నారు ఇది పెడతా ఉన్నారు సో ఇది అది కూడా పెట్టిన లేరు ఏడాది ఆగిపోయింది రైతు భరోసా కేంద్రాల దగ్గర అధికారులు కానీ మీకు ఎట్లుంది అసలు మాకు అడిగిన వాళ్ళు లేరండి మాకు అడిగిన వాళ్ళు ఎవరు లేరు అసలు మరి ఈసారి ఆలోచిస్తారా బాబాయ్ ఓటేసేటప్పుడు ఆలోచిస్తారంటారా ఇక అప్పుడు బహుమంత్రి అయ్యా ఓటు ఆలోచించండి మేమైనా ఆలోచిస్తాం ఆలోచించి వాళ్ళు అందరూ ఆలోచించాలి కదా అది అందరు తెలుసుకోవాలి ఎట్లా మరి రేట్లు పెరిగినాయి ఇప్పుడు ఈరోజు మందు కట్ట రేట్ అని కానీ లేదా కూలీ రేట్లు అని కానీ మరి వ్యవసాయం ఎంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి పంట వేయాలంటే మళ్ళీ పెట్టుబడులు తెచ్చుకోవడానికి డబ్బులు ఉన్నాయా బాబాయ్ డబ్బులు ఏమన్నా ఇప్పుడు ఎమ్ముతున్నాయి డబ్బు ఈ కూడా బాకీలు కట్టుకోవాలి ఈ బాకీలు వేసి మళ్ళీ బాకీలు తెచ్చుకోవాలి ఈ బాకీలు కట్టిన సాలిపోతే మళ్ళీ ఇంకా బాకీలు తెచ్చుకోవాలి ఆ పెట్టుబడికి ఈ పెట్టుబడికి అన్ని పెట్టి తెచ్చుకోవాలి ఇంతవరకు ఏమి ఇంత దారి లేదు మళ్ళీ మళ్ళీ వచ్చే పండగ రెడీ అవ్వాల్సిందే ఇంతవరకు అది చేయలి పని అవ్వలేదు ఇంకేం చేస్తాం సో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం ఏం చేయాలో తెలియక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు మనకి అధికారులు ఉన్నారు మరి వీళ్ళంతా ఏం చేస్తారు బాబాయ్ ఇవన్నీ ఏం చేస్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మాకు వ్యవసాయ మంత్రి మాకు ఎవరు ఎవరు చేస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఇంతకు ముందు కనీసం తెలిసేదా ఎవడు అనేది గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అసలు ఎవరు తెలిసేది అప్పుడు తెలిసేది రైతులకే తెలియదు ఇప్పుడు ఎవడో తెలియదు మంత్రి ఎవరు రోడ్డు శాఖ మంత్రి ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు ఇప్పుడు మాకేం తెలుస్తుంది ఏ మంత్రి ఎవడో ఎవడు ఆళ్ళు కొట్టుకుంటున్నారు అండి ఆళ్ళు కొట్టుకుంటున్నారుగా ఏ పని చేద్దాం ఏం చేద్దాం సేపు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి లేకపోతే ఆయన ఇల్లు తీసేయాలి ఈ రోజు ఆయన కరకట్ట మీద ఉన్న అద్దెకుంటున్న ఇల్లు కూడా ఇనిపదాలు అండి కొట్టాలి ఇండి కొట్టాలి అనే ఇదే చూసుకోవటమే కానీ ఈ ప్రభుత్వం చేద్దాం ఈ రోడ్లు పంపిద్దాం ఈ పెద్దలకి ఇది చూద్దాం అనే ఆలోచన ఉంది కాకపోతే వచ్చిన డబ్బులు ఉన్నాయని కేంద్రం నుంచి వస్తున్నాయి అని వచ్చినాడికల్లా 10 వేలు 8 20 వేలు 8 ఆటో ఆటో వాళ్ళకి 10 వేలు అర్థం ఏంటి ఆటో డ్రైవర్లకి అర్థం ఏంటి వాళ్ళకి అర్థం ఏంటి ఛార్జీలు 10 వేలు అర్థం సరే ఆటో వాళ్ళకి వేసావు కష్టపడుతున్నారు వేసావు ఊరిలో కూర్చున్న వాళ్ళు కూడా 15 వేలు 20 వేలు 8 ఏంటి సో మంచి పని చేసుకున్న సోమరిపోతుంది చేస్తామని పని చేసుకున్న సోమరిపోతుంది ఏం వస్తుంది అది అప్పులు పడి మన కూడా అప్పులు దోచేసి నడిచి అర్థమే అప్పులు మన కూడా అప్పులు ఎంత సామాన్య రైతుకు కూడా తెలుసు అంత రైతులకు అందరికీ తెలుసు ఎవరి కాళ్ళు మెలకుండా కూర్చుని ఏది ఎడ జరిగితే చూద్దాం ఈ దెబ్బ ఎలక్షన్ చూద్దాం అని మెలకుండా కూర్చుని ఉన్నారు ఎవరంటే ఎవరంటే మెలకుండా చూస్తున్నారు సూచనగా అప్పుడు తెలిసింది అదే వాళ్ళ ఇది వాళ్ళ ఉండే